ప్రాణం పోయినా సరే నా అప్పు నాకు తీరుస్తావు. ఆ నమ్మకం నిన్ను చూడగానే నాకు తెలిసిపోయింది. ఇక సెక్యూరిటీని చూడాల్సిన అవసరం ఏముంది? ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జరిగే నష్టం చాలా ఎక్కువ. అందుకే నీ గెలుపు కోసం పోరాడు. చంద్రలేఖ బిల్డింగ్ కూలిపోయినప్పుడే రాజా సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. దాన్ని నిలబెట్టి అందులో రాజాని కూర్చోబెట్టి రాజ్యం ఏలుతుందా? అసలు అది జరిగే పనేనా? బోర్డు నిలబెట్టి కంపెనీ మొదలు పెట్టగానే సరిపోతుందా మూర్తి గారు? రేపు పొద్దున బిల్డింగ్ కట్టడం ఎంత కష్టమో తనకు తెలియట్లేదు మూర్తి గారు. నాకు నమ్మకం ఉంది రాజా, చందూరుడు తక్కువ అంచనా వేస్తున్నావు అనిపిస్తుంది. లేకపోతే ఎంత కష్టపడితే ఒక కంపెనీ నిలబెట్టాలి, ఎంత కష్టపడితే పర్మిషన్లు సంపాదించాలి, అవన్నీ చేస్తుంది అంటే చందు గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అనిపిస్తుంది. నా కోసం, నా ఆనందం కోసం, నన్ను మళ్ళీ ఒక మంచి హోదాలో నిలబెట్టడం కోసం చందు చాలా రిస్క్ తీసుకుంటుంది మూర్తి గారు. తనకు అలవాట్లేని పనులన్నీ తలకెత్తుకుంటుంది. ఎంతవరకు బిజినెస్ సాధిస్తుందో, ఎన్ని నరకాలు పడుతుందో, కనీసం ఏదైనా సహాయం చేయడానికైనా ఎవరినైనా కలిసి మాట్లాడటానికైనా నా కాళ్ళు చేతులు పని చేయకుండా పోయాయి. చందుకు మన అవసరం లేదు రాజా, నువ్వు అలా చూస్తూ ఉండు. మనం చూస్తుండగానే చందు బిల్డింగ్ కూడా కట్టేస్తుంది, నీ కలల్ని నిజం చేస్తుంది. చందు అంటే ఏమనుకున్నావు? ఎంత శాంతమూర్తో అంత పట్టుదల గల మనిషి. బాబాయ్ గారు, మీరు మీరు చందు అని? నీ గురించే మాట్లాడుతున్నానమ్మా. నువ్వు చందు అని నాకు తెలుసు కదా. ఎవరు చెప్పారు? అనునే చెప్పింది చందు. అవునమ్మా, నువ్వెవరో తెలియక ఆ రోజు అపార్ట్మెంట్ చూడడానికి వచ్చిన నేను చాలా అవమానించి మాట్లాడాను. ఆ రోజే అను వచ్చి నీ గురించి చెప్పింది. అంటే అంటే అను కూడా నేనెవరో తెలిసిపోయిందా? తెలుసు చందు, నీ డైరీ చదివి మొత్తం తెలుసుకుంది. వాళ్ళ అమ్మకి ద్రోహం చేస్తున్నావని నీ మీద కోపంతో ఊగిపోయిన మనిషి ఈరోజు నీ మీద ఎంతకంత అభిమానం చూపిస్తుందనుకుంటున్నావు? నువ్వెవరో నిజం తెలియడం వల్లే. ఒకవైపు నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ నువ్వెవరిగో తెలియక నేను చాలా అవమానించావమ్మా. నువ్వు చందు అని తెలిసాక మా తొందరపాటుకు సిగ్గుపడ్డావు. మరి ఎవరు నా దగ్గర బయటపడలేదు? నేనెవరో తెలియనంటే నటించారు. మీరేమో కరుణ అని పిలుస్తున్నారు, అను కరుణ అంటే అని పిలుస్తుంది. ఇదంతా ఎందుకు? ఎందుకంటే అది నీ మీద ఉండే గౌరవం. నువ్వెవరో బయటకు తెలియకూడదని అనుకున్నావు, అందుకే నీ బాట పోకూడదని మాకు తెలిసిన నీకోసం మా మనసులోనే ఆ నిజాన్ని దాచుకున్నాం. బాగుంది బాబాయ్, ఎవరికీ తెలియకూడదంటూనే అందరికీ తెలిసిపోయింది. ఎంతమంది తెలిసినా ఎవరూ బయటపడలేదు. చూడమ్మా, అమృతకి నిజం తెలియకూడదనుకునే నీ ఆశయాన్ని మేమెవరూ నాశనం చేయ తల్లి. ఎంత త్యాగమూర్తివి కాకపోతే ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ ధర్మయుద్ధం చేస్తున్నావు. నీ త్యాగాన్ని మేము వృధా పోనీయమ్మా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చాకరి గురించి కాదు బాబాయ్, నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది.
ఇప్పుడు నా దృష్టంతా ఆ భార్గవితో చేసే పోరాటం మీదే ఉంది. మనం గెలవాలి, నా భర్తను నిలబెట్టాలి. నన్ను చూసి నవ్విన ఆ భార్గవి ఏడ్చేలా చేయాలి. చందు, అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. బిల్డింగ్స్ కట్టడం కోసం నువ్వు పర్మిషన్స్ అప్లై చేశావు కదా, ఇక్కడి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు వెనక ఆ భార్గవి కుట్ర ఉంటుంది. తనకున్న డబ్బుకి పలుకుబడికి చాలా మంది దాసోహం అవుతారు. అవునమ్మా, రాజా చెప్పినట్టు అసలు సమస్యలు ఇప్పుడే మొదలవుతాయి. పర్వాలేదు బాబాయ్, నాకు సమస్యలు ఇంకొత్త కాదు. సమస్యలు సుడిగుండంలో ఏళ్లకేళ్లు ఒంటరిగా ఈదుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరంతా సాయం ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఆ భార్గవి ఎంత. బాబాయ్, ఈరోజు నుంచి ఇదే మన ఆఫీస్. ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, ఒకప్పటి రాజా ఆఫీస్ తలుచుకుని నవ్వు వస్తుంది. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీస్ అంటే కార్పొరేట్ ఆఫీస్ లా ఉండేది. చాలా మంది స్టాఫ్ ఉండేవారు, ఎప్పుడు కస్టమర్స్ తో కలకళలాడుతూ ఉండేది. అలాంటిది రోజు రాజా పేరుతో మొదలుపెట్టిన కంపెనీ ఆఫీస్ లో మన ఇద్దరమే ఉన్నాం. ఏం పర్వాలేదు బాబాయ్, అన్ని ఒకేసారి మొదలు పెట్టాల్సిన పనేం లేదు. వేల కిలోమీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా బాబాయ్. మనం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకునే స్టేజ్ వస్తుంది. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. బిల్డింగ్ పైకి లేవాలంటే ఒక ఇటుక పేర్చాలి. అలాగే మన ఆఫీస్ కూడా కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతుంది బాబాయ్. ఎవరండి ఇక్కడ, చెప్పండి సార్. రాజా కన్స్ట్రక్షన్స్ ఇదేనా? అవునండి, కూర్చోండి. కూర్చోండి. కంపెనీ ఆఫీస్ ఇదేనా? అవునండి. ఇది ఆఫీస్ లోనే ఉందా? అసలు స్టాఫ్ ఏరి? కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఎలా ఉండాలి? ఇలా అయితే కస్టమర్స్ ఎలా వస్తారు, ఎలా కొంటారు? కొత్త కంపెనీ కదండి, ఇప్పుడిప్పుడే అంతా రెడీ చేస్తున్నాం. అది సరేనమ్మా, మేము ఫ్లాట్స్ బుక్ చేయాలన్నా, లోన్స్ గురించి మాట్లాడాలన్నా స్టాఫ్ ఏరి? ఇలా అయితే మేము అడ్వాన్సులు ఎలా ఇవ్వాలి? మీకు ఏ ఇబ్బంది ఉండదు సార్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి, నేను అంతా వివరించి చెబుతాను. ఏమోనండి, మాకైతే నమ్మకం కలగడం లేదు. ఇక్కడ చూస్తే ఉంది, మీ ఇద్దరు స్టాఫ్ను కూడా పెట్టుకోకుండా ఉన్నారంటే. స్టాఫ్ లేరని ఎవరన్నారు సార్? మేమంతా స్టాఫేనండి. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని, ఇతను అకౌంట్ సెక్షన్, సైట్ ఇంజనీర్, పిఆర్ఓ అందరూ ఉన్నారు. మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్పండి. మరి మీరంతా ఎక్కడికి వెళ్ళారు, ఎవరు కనిపించలేదు? కొత్త వెంచర్ కదా సార్, మార్కెటింగ్ చేయాలిగా, ఆ పన్ను మీద బయటికి వెళ్ళామంతే. ఇక ఆఫీస్ అంటారా, కొంచెం కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంతకీ మీకు ఏ ఫ్లాట్ కావాలి, 2BHKనా 3BHKనా? రేట్ ఎంత, ఎంత ఏరియాలో ఉన్నాయి? మీరు మా మొదటి కస్టమర్ సార్. రఘు సార్, సార్ వాళ్ళని తీసుకెళ్ళి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్పండి. ఓకే సార్. రదండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మీరందరూ ఏంటి ఎలా వచ్చారు ఏంటి మూర్తి గారు రాజా గారి దగ్గర ఎంత కాలం పని చేశాం ఆయన పేరు ఆయన కోసం కట్టించిన ఈ కంపెనీ మమ్మల్ని మర్చిపోతే ఎలా సార్ చూడండి మేము ఇంకా స్టాఫ్ ని పెట్టుకునే పరిస్థితుల్లో లేము కొంచెం బిజినెస్ పెరగగాని మీకు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలం మేడం రాజా గారు మమ్మల్ని ఎప్పుడు ఎంప్లాయీస్ లా చూడలేదు ఆయన సొంత మనుషులలాగే చూసుకున్నారు ఈ రోజు సార్కి కష్టం వస్తే నేను సహాయపడకపోతే నేను మనుషులను అనిపించుకో మేడం మాకు మీరే జీతాలు ఇవ్వాల్సిన పని లేదు మేడం ఈ రోజు కూడా మేము రాజా గారు కట్టించిన ఇళ్ళలోనే ఉంటున్నాం ఆయన రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం మాకు ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం మీరు జీతాలొద్దన్నా మీ చేత ఊరికనే పని చేయించుకోవడం మాకు ఇబ్బందిగా ఉంటుందయ్యా భలేవారే మూర్తి గారు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అవగానే రాజా గారు నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు ఇంతకాలం ఈ కంపెనీ ఉప్పు తిన్నాను సార్ బిజినెస్ పెరిగాక మీకు తోచినంత ఇవ్వండి అప్పటిదాకా మా జీతాలు అప్పుగా రాసుకోండి ప్లీజ్ మేడం రాజాగారి సంతోషంలో మాకు వాటాలు ఇచ్చారు ఆయన కష్టంలో మేము పాలు పంచుకునే అవకాశం ఇవ్వండి మేడం కాదనకండి అలాగే మనమందరం కలిసి పనిచేద్దాం మన రాజాగారి కోసం కష్టపడదాం Very glad. Thank you, madam. ఇది గొండి ఈ టాబ్లెట్ తీసుకోండి. వద్దమ్మా నాకు ఇచ్చే మందులు వేరే ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన మందులు ఇవేనండి. వేసుకోండి. నేను వేసుకోను. నన్ను మోసం చేద్దామని చూస్తున్నారు. నాకు అన్నీ తెలుసు. నేను మోసం చేస్తున్నానా? అవును. ఆ కరుణ సిస్టర్ ని పిలవండి. ఆవిడైతే కరెక్ట్ మందులు ఇస్తుంది. ఎర్రమాత్రే కదా ఈవిడ నాకు తెల్లమాత్ర ఇస్తోంది నువ్వు లేవని నన్ను మోసం చేస్తోంది అదేం లేదు అదే టాబ్లెట్ కాకపోతే రంగు మార్చారు ఎందుకు మరి ఎర్రగా కనిపిస్తే వేసుకోవడానికి భయపడతారని తెల్లగా మార్చారు ఇదిగోండి మీరు వేసుకోండి అవునా మరి అలా అర్థమయ్యేలా చెప్పాలి కదా అసలు నన్ను ఎక్కడ మాట్లాడనిచ్చారు నువ్వేం మాట్లాడద్దు అమ్మా కరుణ ఇక నుంచి నువ్వే నాకు మందులు ఇవ్వాలి సరేనా అలాగే కాసేపు హాయిగా రెస్ట్ తీసుకోండి అదేంటి కర్ణ నువ్వొచ్చేవేంటి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి నేను కనిపించకపోతే కంగారు పడతారు అందుకే వచ్చాను అయినా నేను ఈ డ్యూటీ నుండి ఎక్కడికి వెళ్తాను నువ్వెక్కడికి వెళ్ళదు కర్ణ చూసావు కదా నువ్వొచ్చే వరకు ఆయన చేత ఒక్క టాబ్లెట్ కూడా మింగించలేకపోయాను నువ్వు ఇక్కడుంటే అక్కడ బిజినెస్ అంతా ఎవరు చూసుకుంటారు అదే లక్షలతో పని దగ్గరుండి చూసుకోవాలి కదా పర్వాలేదు ఆంటీ అక్కడ నా కోసం పనిచేసే మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కాపలాగా నేను ఉండాల్సిన అవసరం లేదు అంతా నా వాళ్లే నువ్వు ఎక్కడుంటే అక్కడ అందరినీ నీ వాళ్ళని చేసుకుంటావు
అదే నీ గొప్పతనం. నా గొప్పతనం ఏమీ లేదు. ఆ గొప్పతనం అంతా నీది. నా అవసరాన్ని గమనించి అడుక్కున్నని ఆ ల్యాండ్ పేపర్స్ నా చేతిలో పెట్టారు. అది లేకపోతే ఈ రోజు నేను ఏది చేయగలిగేదాన్ని కాదు. మళ్ళీ నేను నిలదొక్కున్నాను అన్న ఆయన పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి నా ప్రయత్నం నేను చేశాను అన్న అది మీ వల్లే ఆంటీ. నేను చేసింది ఏం లేదమ్మా. అదంతా నీ శ్రమ, నీ కష్టం. నువ్వు నీ భర్త కలల్ని నిజం చేయాలనుకున్నావు. దానికి భగవంతుడు సాయంగా నిలబడ్డాడు. నీ మంచితనానికి ఎక్కడైనా మంచే జరుగుతుందమ్మా. ఆ నమ్మకం నాకుంది. కానీ నీ కాన్సన్ట్రేషన్ అంతా అటువైపే పెట్టు. ఈ హాస్పిటల్ గురించి కొద్ది రోజులు మర్చిపో. లేదా అండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మర్చిపోలేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది అమ్మ అయితే నాకు పునర్జన్మనిచ్చింది ఈ హాస్పిటల్. అందుకే ఎలా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వృత్తికి మాత్రం నేను దూరం కాలేను. ఇందులో నాకు సంతృప్తి ఉంటుంది. నీ ఇష్టాన్ని నేను కాదన్ను, కానీ నువ్వు చేసిన ఛాలెంజ్ని మాత్రం మర్చిపోకు. ఇది నీకోసం చేసే యుద్ధం కాదు, నీ భర్త కోసం చేస్తున్న పోరాటం. ఆ భార్గవి సంగతి తెలుసుగా. ఏమాత్రం ఆదమర్చినా మొత్తం సర్వనాశనం చేస్తుంది. తెలుసా అంటీ, ఇక ముందు ఆ అవకాశం తనకివ్వను. నా భర్తని తిరిగి ఆ భార్గవికి పోటీగా నిలబెట్టి తీరుతాను. అంకుల్ కూర్చోండి. ఏంటి రాజా, ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి అంకుల్, బానే ఉన్నాను. ఓ పక్కన అమృత ఆరోగ్యం గురించి చూసుకుంటుంటే మరో పక్కన చందు ఆశయం గురించి చూసుకుంటుంది. కష్టం వాళ్ళిద్దరికీ పనిచేసి నేను మాత్రం వాళ్ళ పాలిట గుద్దిబండలా ఇలా ఇంట్లో కూర్చున్నాను. అలా ఎందుకు అనుకుంటావు రాజా? నువ్వు వాళ్ళ కష్టాలు పంచడం ఏంటి? బాధ్యతలను పంచావు. భర్త ఆరోగ్యం గురించి చూసుకోవడం భార్య బాధ్యత కాదా? భర్త ఆశయాన్ని నెరవేర్చడం భార్య కర్తవ్యం కాదా? అమృతకైనా చందుకైనా నువ్వంటే ప్రాణం రాజా. కాకపోతే అమృత ఆక్రోషంతో ప్రేమను బయటపెట్టలేకపోతుంది, చందు భయంతో బయటపడలేకపోతుంది. అంతే, నాకు అమృత కంటే చందుని చూస్తుంటేనే భయంగా ఉంది అంకుల్. ఎందుకు? అమృతకి నిజం తెలిస్తే ఇన్నాళ్ల తన ఆవేదన ఎగిరిపోతుంది. కాని చందు చేస్తున్న ఈ పోరాటం ఎప్పుడు ఒడ్డుకి రావాలి? పైగా తను భార్గవితో పోటీ పడుతోంది. ఒక్కొక్కటి కూడగట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తోంది. నా కోసం చాలా కష్టపడుతోంది. ఏదైనా తేడా జరిగితే నా కళ నెరవేర్చలేకపోయాను అని, ఎక్కడ డిప్రెషన్కి గురవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అంకుల్. తేడా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరగనిస్తాను రాజా? వెనకాల నేనులేనా? పిల్లలకి ఆడుకోవడానికి పరిగెత్తడానికి స్వేచ్ఛనిస్తాం, కానీ ఆ స్వేచ్ఛ రక్షణ పరిధిలోనే ఉండేలా చూసుకుంటాం. నేను అదే చేస్తున్నాను. చందు నా సాయం తీసుకోకుండా, నా డబ్బు వాడుకోకుండా నీకోసం, నీ ఆశయం కోసం పోరాడతాను అంది. నీ మీద గౌరవంతో, నా బిడ్డ మీద ప్రేమతో సరే అన్నాను. కానీ పరిస్థితులు చేయదాడుతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను?
నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను రాజా. చందు నీకంటే నాకంటే కూడా చాలా సమర్థురాలు. ఏమీ లేకుండానే భూమి పూజ దాకా వస్తుందా ఆలోచించు. కేంటి మామ అల్లుళ్ళు ఏదో కబుర్లు పడ్డారు. అదేం లేదమ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి? అన్ని పర్మిషన్స్ వచ్చాయి డాడీ. వర్క్ మొదలు పెట్టడానికి కూలీలను మేస్త్రీలను మాట్లాడాను. సైట్ ఇంజనీర్స్ రెడీగా ఉన్నారు. ఇక భూమి పూజ చేస్తే పనులు మొదలు పెట్టొచ్చు. ఏంటి డాడీని చూస్తున్నారు? ఏం లేదు. ఏదో ఉంది చెప్పండి. భూమి పూజ దాకా వచ్చావు అని నీకంటే ముందే మీ డాడీ చెప్పారు. డాడీ అంటే నేనేం చేస్తున్నారో మీరంతా గమనిస్తూనే ఉన్నారన్నమాట. తప్పదు కదమ్మా, చిన్నప్పుడు వేలు పట్టుకుని నడక నేర్పించాను. ఆ తర్వాత వేలు విడిచి పెరిగెత్తడం నువ్వు అలవాటు చేసుకున్నావు. వదిలినా నేను వదులుతానా? నీ వెనకాలే నేను పరిగెత్తేవాడిని, అది నా బాధ్యత. ఇప్పుడు అంతే, నీ వెనకాలే ఉండి అన్నీ గమనిస్తూ ఉంటాను. అది సరే, భూమి పూజకి ముహూర్తం కుదిరిందమ్మా? కుదిరింది డాడీ, కానీ దానికి అమృతం ఎప్పుడొస్తుందో తనకెప్పుడు ఖాళీనో కనుక్కోవాలి. కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలు పెడుతున్నాను అమృత, దానికి రేపు ఉదయం భూమి పూజ చేయాలి. అది నీ చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలమృత, నాకు కుదరదు. నేను రాను. మనం అంటే నువ్వు మాతో కలుస్తావా లేకపోతే మీతో నేను కలుస్తాను అనుకున్నావా? మనం అంట మనం. కరెంట్ తీగ కూడా మనలాగే సన్నగా ఉంటది, ముట్టుకుంటే గాని తెలియదు దాని పవరు. ఓసారి ముట్టుకుంటావా ఏంటి?